లగ్జరీ బడ్జెట్ విషయంలో జరిగినటువంటి రచ్చ ఏదైతే రితికా షేర్ను మహేష్ మిఠా ఏమన్నాడంటే వెళ్ళు అని, అంటే తన చేతు ఇలా దర్వాజకు పెట్టిన తర్వాత వెళ్ళొచ్చు కదా అన్న కాన్సెప్ట్ నుంచి లొల్లి మొదలైంది. నా భార్యని ఇలా అంటావా అంటూ వరుణ్ సందేశ్ విరుచుకుపోవడం అది ఫిఫ్త్ ఎపిసోడ్లో చూశాను. అది కంటిన్యూ అవుతూ సిక్స్త్ ఎపిసోడ్ కూడా ప్రారంభమైంది. సరే, ఇక్కడ ఎమోషన్స్ అనేవి ప్రతి వాళ్లకు ముఖ్యమే. ఒక బిగ్ బాస్ హౌస్లో 15 మంది హౌస్మేట్స్ని పెట్టినప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ నుంచి చూజ్ చేస్తారు, అలాగే డిఫరెంట్ కేటగిరీ కైండ్ ఆఫ్ నేటివిటీ నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళు పుట్టిన నేటి వాతావరణం కావచ్చు, పెరిగిన విధానం కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, అలాంటి కల్చర్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎన్ని రకాలుగా తొక్కిపెట్టినా కూడా బయటికి ఖచ్చితంగా ఏదో క్షణంలో బయటకు వస్తుంది. సో మహేష్ విట్ట అందులో భాగంగానే వెళ్ళొచ్చు కదా అన్నాడేమో అని అనుకుందాం. సరే, అది తప్పు రైటో మాట్లాడదాము. సరే అన్నాడు. అన్న తర్వాత అది లేడీస్ ఖచ్చితంగా హట్ అవుతారు, ఈయనేంటి నన్ను వెళ్ళిపోవడం అన్నది అని మాత్రం ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరిభాష కావచ్చు, రోజువారి దినచర్యలో మాట్లాడే విధానమే కావచ్చు. తను అప్పటికి చెప్తున్నాడు నా నేటివిటీ నా ఇలాగే ఉండదు రాయలసీమ, వెళ్ళు అన్నాను అని ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఒక విషయానికి వస్తే కనుక హౌస్మేట్స్ అందరూ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అనే రూల్ ఏం లేదు అక్కడ. ఎందుకంటే కొందరు ఇన్నోవేటివ్గా నాగరికంగా మాట్లాడినప్పుడు కొంచెం అంటే వ్యక్తుల మధ్య యొక్క ఆరోగ్యంగా మాట్లాడే నేటివిటీకి కాస్త భిన్నంగా ఉండొచ్చు ఈ పర్సన్. అలాగంటే ఇప్పుడు సింగర్ మనం సిబ్లింగ్ తీసుకున్నట్లయితే, ఖచ్చితంగా రాహుల్ సిబ్లింగ్ తీసుకున్నట్లయితే ఆయన కూడా కొంచెం లోకల్ నేటివిటీతో మాట్లాడే విధానం చూస్తాం. అలా అంటే వేషధారణ, శ్రీముఖి వేషధారణ ఎట్లా ఉంటుంది, చాలా అల్ట్రా పాష్గా ఉంటుంది, కానీ ఆమె మాట్లాడే విధానం అల్ట్రా మాస్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే భావోద్వేగాలు అన్నవి మనుషులకు అందరికి సమానంగా ఉంటాయి, కానీ వ్యక్తం చేసే విధానంలోనే తేడాలు ఉంటాయి. అవతల వ్యక్తి ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మహేష్ మిట్ట వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే, నా రూమ్మేట్సే, హౌస్మేట్సే అన్న వేలో వెళ్ళండి అన్న అంటే ఆ తీక్షణంగా ఆ టైంలో అందరికీ టెన్షన్ ఉంది, ఆ టైంలో వెళ్ళొచ్చు కదా అని సడన్గా అన్నాడు అనుకుందాం. దానికి రాద్ధాంతం చేయడం మాత్రం ఒక్కింత ఆసనానికి గురిచేసింది. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వితికా షేర్ పైన కావచ్చు, అలాగే వాళ్ళ భర్త అయినటువంటి వరుణ్ సందేశ్ పైన కావచ్చు ఖచ్చితంగా పడే అవకాశం 100% ఉంది. సరే, తప్పు ఇప్పుడు శ్రీముఖి సపోర్ట్ చేసినా లేదా రాహుల్ సపోర్ట్ చేసినా హరి రవికృష్ణ సపోర్ట్ చేసినా కూడా తప్పు తప్పే. తను సారీ చెప్పాడు. సో నేను సారీ బాబా భాస్కర్ మధ్యవర్తిత్వం వహిస్తూ సారీ చెప్పించడం బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ చేసేటటువంటి ఎవరితో మానిటర్ ఉన్నాడో దాన్ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోయారు. అంటే ఎంతసేపు వినడమే కానీ నిజంగా ఒక మాట చెప్పొచ్చు కదా, అయ్యో పాపం తన అట్లా నెటివిటీతో వచ్చానని చెప్తున్నాడు కదా, ఈసారి అడ్జస్ట్ కానీ నెక్స్ట్ టైం అట్లా జరిగితే ఖచ్చితంగా దాన్ని ఖండిద్దామని ఒక మాట అనేటటువంటి మానిటరింగ్ లేకుండా పోయింది అక్కడ బిగ్ బాస్ హౌస్లో. సో దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నటువంటి బాబా భాస్కర్ మాత్రం చాలా చక్కగా దీన్ని డీల్ చేశాడు. చివర్లో లాస్ట్కి సారీ చెప్తుంటే కూడా వరుణ్ సందేశ్ వెళ్ళిపోవడం మాత్రం కాస్త ఇంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఈగో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది చదువుకున్నడికి ఉండాలి, లేదంటే కల్చర్ తెలిసిన వాడికి ఉండాలి, లేదంటే సమాజంలో వినూత్నంగా ముందుకు వెళ్తూ తన డెవలప్మెంట్లో ఫాస్ట్గా ముందుకు వెళ్ళిన వాడికి ఉండాలన్నది ఏం లేదు. ఎవరికి రిక్షా దొక్కేవాడికి ఉంటుంది, ఆటో నడిపే వాడికి ఉంటుంది, అందరికీ ఆ ఈగో ఉంటుంది. సో ఎప్పుడైతే హౌస్మేట్స్ ముందు దాన్ని వ్యక్తం చేయాలి, నేను తప్పు చేశాను సారీ అని చెప్పడానికి విషయానికి వస్తే కనుక ఒకంత భావోద్వేగానికి లోనవుతాడు, ఒకంత నేను తక్కువనా, నేను తప్పు చేశానన్న ఫీలింగ్తో వెంటాడినప్పుడు కాస్త అటు ఇటు చెప్పొచ్చు సారీ అని. మనం రిసీవ్ చేసుకున్న దాంట్లో ఉంటుంది, కానీ ఆ రిసీవ్ చేసుకున్న దాంట్లో మాత్రం వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారనే నా భావ వ్యక్తీకరణ. సో ఇందులో మీ కామెంట్స్ కూడా పెట్టండి. తప్పులన్నీ అందరు జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా ఏంటంటే ఎంత ఆమె అంత పట్టుబట్టడం కూడా ఒక ఇంత ఆసానానికి గురిచేసింది. లేదు నువ్వు మళ్ళీ వెళ్ళిపో అంటావు ఏంటంటే అది ఊతపోదాం అట్లా వచ్చేసి వెళ్ళిపో వెళ్ళిపో అని. ఇది సరే మహేష్ విట దీన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు ఎన్నో నేటివిటీ నుంచి వచ్చింటాం. సో ఆ వెదర్కి అనుగుణంగా మనం మలుచుకున్నప్పుడే మనకు గొప్ప నటులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక పరీక్ష లాంటిది మహేష్ విట్ట కూడా. దీన్ని ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో తీసుకుంటాడని, ఈ విధంగా ఆయన అందరితో అందరికి నచ్చే విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తాడని కూడా ఆశిద్దాం. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వీడియోని ఆదరించండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రివ్యూస్ మళ్ళీ మీ ముందుకు ఎవ్రీడే అంటే ప్రతిరోజు వస్తూనే ఉంటాను. మీ రాఘవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై, దిస్ ఇస్ రమ్య పదపల్లి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.